నా గుండెలో నీ చూపులే జల్లుగా కురిసింది వాన, నా గుండెలోన నీ చూపులే జల్లుగా. తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరే చలి గాలి వీచే గిలిగింత తోచే కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేను బిగు ఇంకేలా దరికి రావేలా కురిసింది వాన నా గుండెలున్న నీ చూపులే జల్లుగా. దానికి అవన్నీ ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేస్తాను, నువ్వు ఒక్కదానం ఇంట్లో హాయిగా సుఖంగా ఉంటున్నాయి.
ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయిన తర్వాత ఎవరు చేసుకుంటారండి మీ అమ్మాయిని? మాట్లాడరా అండి. సరేలే అమ్మా, నేను వెళ్ళి ఆ తగ్గాయి కాళ్ళ మీద పడి ఆ సమాధానం తగ్గేస్తా, ఈ పెళ్లి చేస్తారు. దానికైనా కనీసం మీ చేర నుంచి విముక్తి దొరికితే వచ్చేస్తాను. తల్లి తల్లి తొందరగా చేసి పద. బాబు చెగ్గయ్య బాబు గారు. ఓహో, జమీందారుల బిడ్డ భద్రమ్మ గారా? ఏమిటి నా దారి తప్పొచ్చారు బాబు? అలా దెత్తిపడిచి చచ్చిన బాబుని ఇంకా ఎందుకు చంపుతారు? ఇప్పుడు నా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి బాబు. నా బిడ్డను మీ కోడలుగా చేసుకుని నా పరువు కప్పారండి బాబు. ఏంటి, మీ అమ్మాయిని నా కోడల్ని చేసుకోవాలా? అడగడానికి ఎంత ధైర్యం! నీ అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? నా మాటలు నాకే అప్పగిస్తున్నారా? ఏ అప్పగిస్తే తప్ప, ఆడబిడ్డ తల్లిని తెలిసి ఆనాడు విరవీగవు, ఈనాడు ఫలితం అనుభవిస్తున్నావు. తోమత ఎరిగి బ్రతకాలనే ఇంగితం లేనప్పుడు ఎవరన్నా పడాల్సిందే. కానీ నా బిడ్డ అమ్మాయి కురాలు, దానికో దారి చూపించండి. నీ కాళ్ళు బట్టు బ్రతిమాలకుంటున్నావు. నా కొడుక్కి చదువు లేదు, అది తెలుసా? అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కువైన బంగారం లాంటి గుణం ఉంది. నా కొడుకు వెర్రిబాబుల వాడు. నా బిడ్డ అమ్మాయి కురాలు. మరి నాకు ఐశ్వర్యం లేదు. అంతకన్నా ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం ఉంది మీకు. అబ్బాయి వెంకటచలం, నువ్వేమంటావు? అత్తగారిని చూస్తే జాలేస్తున్నాను అన్న. అత్తగారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. చెప్పు బాబు. పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లో వంట పని నేనే చెయ్యాలి. అదేమిట్రా? అంతేగానన్న, ప్రతిరోజు సినిమాకి నాకు కూడా రావాలి. ఆ ఒక్క విషయంలో అమ్మాయి నిన్నే మించిపోతుంది బాబు. ఆ ఇంటి పని వంట పని నేనే చేస్తున్నాను కదా, పిల్లలు మొత్తం మీ అమ్మాయి కనాలి. కమాన్ డార్లింగ్. ఎవరు డాడీ? ఏమో నాకేం తెలుసు. నేను చెప్తాను, ఈయనకి మాజీ ప్రియురాలిని. నిజమా డాడీ? అబద్ధం డాలింగ్. అంతేకాదు, ఈయన వల్ల నాకు నెల తప్పింది కూడా. ఎవరు నువ్వు? ఏమిటి నాటకం? నువ్వెవరో నాకు తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావా? పారు పారు, నేను చెప్పేది విను పారు. లల్లి, నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు సూర్యం. నిజంగా చెప్తున్నాను, నాకు నెల తప్పింది. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. ఆ తర్వాత నేను చూస్తాను. నన్ను క్షమించలేదు. నువ్వెంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. నీకు అన్యాయం చేయను. మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం, ప్రామిస్ లల్లి. కానీ మనం పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. రేపు మధ్యాహ్నానికల్లా డబ్బు తీసుకుని ఇక్కడికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఓకే. లవ్వులలో సన్న కాజులు రూపత కిల్ల కిల్ల మంటుంటే, కాజులలో చెలి మోజుల రోజు కల్ల కల్ల మంటుంటే. బుగ్గ గులాబీ మొగ్గ ఎర్ర పడితే ఏమనుకోవాలి? బాబు, ఓ రెడ్ విల్స్ ప్యాకెట్ ఏమో అగ్గిపెట్టి. బేరాలు బాగున్నాయా? బ్రహ్మాండం. మాది పక్కన పల్లెటూరే, 10 మైళ్ళే దూరం. మా మామగారి పేరు కోటయ్య గారు, అత్తగారి పేరు భద్రమ్మ గారు. వారి అల్లుండి నేను. రేపు ఇదే టైంకి వచ్చి డబ్బు ఇస్తా. డబ్బులు ఇచ్చి సిగరెట్లు పట్టుకెళ్ళు. కొన్ని చార్మార్ ప్యాకెట్ అడ్జస్ట్ చేసుకుంటా. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళా, లేకపోతే తెలిపా. వచ్చిపోయిన అమ్మాయి ఆకలిస్తుంది. అదే, డబ్బులు లేకుండా కొనడానికి వచ్చాడే. నమస్కారం. ఏడు బాబు, ఇంకొకటి చూసుకో. ఏమిటి విషమ పరిస్థితుల మీద విషమ పరిస్థితులు? ఇవ్వా బామ్మకి. అమ్మయ్యా, ఒక స్ట్రాంగ్ టీ 2 గోల్డ్ల ప్యాకెట్లు. ఇదిగా
ఆఫ్టర్ అత్తిపండిమ్మంటే మహోటల్ లేకుండా పొమ్మన్నావు. రేపు ఈ పాటికి నీ రెడ్ విల్ సిగరెట్లు, చార్నార్ సిగరెట్లు, అత్తిపళ్ళు మొత్తం కొనిపారేస్తా. ఇంక మనకేం కష్టాలు ఉండవండి. సమయానికి ప్రత్యక్షం అయ్యాడు మా బామ్మర్ది. ఆ మోటార్ సైకిల్ నాదే, రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా. అతను వేసుకొస్తే నాదిలాగా అని ఆశ్చర్యపోతున్నారా? పెళ్లిలో అలకపాంత మీద మోటార్ సైకిల్ ఇమ్మని అడిగా, అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా. గొప్ప ముంచావు కదయ్యా. జానీ మాట్లాడుతున్నా, తిరుపతి నుంచా? సూర్యం ఇంకా అక్కడికి చేరలేదా? వృద్ధునే బయలుదేరాడు. తిరుపతి వెళ్ళావా? బా, ఈ ఎండలో బస్సు ప్రయాణం చేసి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది జానీ. నీ మోటార్ బైక్ ఎక్కడా? ఓ అదే, మాకు దౌర్భాగ్యులు ఉన్నాళ్లే. ఎవరు? మా బావ. దారిలో బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్లు కొనుక్కుందామని బండి ఆపితే అది కాస్త వాడేసుకుని వెళ్ళిపోయాడు అన్నట్లు మర్చాను. ఇవాటికి ఈ లెటర్ నీ దగ్గర ఉంచుకుని ఆ 500 నాకు ఇచ్చి. చాలా అర్జెంట్ ప్లీజ్. చాలా అర్జెంట్ జానీ ప్లీజ్. జానీ